వశం చేసుకోవాలని చూస్తే మీరు ఒక దయ్యంలా అవుతారు. మీరు దేనినైనా పూర్తిగా సొంతం చేసుకుంటే అది మీకు భరించలేని బాధ కలిగిస్తుంది. మీకు అలాంటి బాధ కలిగినప్పుడు ఇది దానికదే నయమవుతుంది. ఈ జీవం దాని లోతుల్లో నుంచి కూడా సజీవంగా ఉన్నప్పుడే అంత బాగుగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. నమస్కారం సద్గురు. అనుబంధాలలో వశం చేసుకోవాలనే భావనను అధిగమించడం ఎలా? దాన్ని అధిగమించాలని చూడకండి, దేన్నైనా పూర్తిగా సొంతం చేసుకుని చూడండి. సొంతం చేసుకుని ఉండడంలోని బాధ మీకు తెలిసొస్తే, ఆ బాధ మీకు తెలిసొస్తే ఆ బాధే ఆ భావనను విడిచిపెట్టేలా చేస్తుంది. సొంతం చేసుకోవాలనే భావనను అధిగమించాలని ప్రయత్నిస్తే అప్పుడు ఫలితం ఉండదు. ఎందుకంటే మీరు ఇప్పటికే ఆ ప్రయత్నం చేశారు, అవునా? ప్రయత్నించారు, విఫలమయ్యారు, అందుకే నన్ను అడుగుతున్నారు. పూర్తిగా సొంతం చేసుకుని చూడండి. అది మీ భర్తైనా లేక పిల్లలైనా లేదా మీ ఇల్లు కానివ్వండి, ఆఖరికి మీ కుక్కైనా సరే, దాన్ని పూర్తిగా సొంతం చేసుకునేందుకు బలంగా ప్రయత్నించండి. మీరే చూస్తారు అది భరించలేని బాధ కలిగిస్తుంది. మీకు అలాంటి బాధ కలిగినప్పుడు దానికదే నయమవుతుంది. అయితే దేన్నైనా వశం చేసుకోవాలని ఎందుకనుకుంటారు తెలుసా? ఈ భారతదేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైనా వశమయ్యారు అని అంటే దాని అర్థం ఏంటండి? వశమైన వ్యక్తి బాధితుడు, కాని వశం చేసుకున్న వ్యక్తిని ఏమంటారో తెలుసు కదా? మీరు కూడా సరిగ్గా అదే. వశం చేసుకోవాలని చూస్తే మీరొక దెయ్యంలా అవుతారు. లేదు లేదు లేదు, నాకు చాలా ప్రేముంది, కానీ ఉండొచ్చు, కానీ మంచి ఉద్దేశాలతోనే దెయ్యంలా అవుతారు. వశం చేసుకోవడంతో వచ్చిన సమస్య అదే. ఉద్దేశాలు చాలా మంచివే, పైగా దెయ్యానికి మీ గురించి మంచి సంకల్పం లేదని మీకెలా తెలుసు? ఎవరికి తెలుసు? దేవుడికి మీ గురించి మంచి సంకల్పం ఉందని మీకెలా తెలుసు? ప్రచారాల్లో వాళ్ళలా చెప్తారు అంతే, కానీ మీకు ఖచ్చితంగా తెలియదు, అవునా? ఏమండి, ఇదంతా దేవుడి సృష్టి అయితే, మీ జీవితంలో జరుగుతున్న ఇదంతా, అప్పుడు ఆయనకు మీ పట్ల మంచి సంకల్పం ఉందో లేదో చెప్పలేము, అంతేనా కాదా? ఉందని మీకు ఖచ్చితంగా తెలుసా? ఉందని మీకు ఖచ్చితంగా తెలుసా? మీకు తెలీదు. అలాగే దయ్యానికి మీ పట్ల చెడు సంకల్పం ఉందో లేదో కూడా మీకు తెలీదు. కాని సాధారణంగా వశం చేసుకునేవాళ్లని దయ్యాలు అంటారు. కాబట్టి మంచి సంకల్పాలతోనే మనం ఎవరినైనా దయ్యం అన్నప్పుడు మనం వాళ్ల సంకల్పాన్ని తప్పుబట్టడం లేదు. మనం మాట్లాడుతున్నది వాళ్ల పనుల వల్ల కలిగే పర్యావసానం గురించే, అవునా? అంతేనండి, మనం వారి సంకల్పాన్ని ప్రశ్నించడం లేదు. గాలి దయ్యంలా వీస్తోంది అంటాం. అంటే గాలి మంచి సంకల్పంతోనే వీస్తూ ఉండవచ్చు, కానీ మీ ఇంటిని గుల్ల చేసేస్తుంది, కాబట్టి దాన్ని మీరు దయ్యం అంటారు, పర్యావసానం వల్ల, అవునా? కాబట్టి మీరు కలిగించే పర్యావసానం బాధాకరంగా ఉంటే మీరు దయ్యమే. మీ ఉద్దేశాలు మంచివే కావచ్చు, కానీ పర్యావసానం బాధ కలిగిస్తుంది మీ చుట్టూ ఉన్నవారెవరికో. అలాంటప్పుడు మీరు దెయ్యమే. కాబట్టి ఎవరన్నన్నా వశం చేసుకోగలిగారంటే మీరు దెయ్యమై ఉండాలి. ఇక ఈ బాధితులు ఎవరైతే ఇతరులచే వశం చేసుకోబడ్డారో వీళ్ళు చుట్టూ ఉన్నవారికి నానా తంటాలు తీసుకురాగలరు. అలాంటి వారిని చూశారండి? కాబట్టి నేను సొంతం చేసుకోకండి అన్నా మీరు ఎలాగో ఆగరు. ఎందుకంటే ఇది ఎంతో వేళ్లూనుకుని ఉన్న సమస్య. ఇది ఎవరో ఇచ్చే సలహాతో పోయేది కాదండి. దయచేసి ఎవరినీ సొంతం చేసుకోకండి, అదలా పోదు.
మహా అయితే మీరు సొంతం చేసుకునే వస్తువును మారుస్తారు, దీని బదులు అది. కానీ దేన్నో కలిగి ఉండాలన్న ఆకాంక్ష లేదా అవసరం పోదు. వస్తువును మారుస్తారు, మహా అయితే వస్తువును మారుస్తారంతే. దీన్నుండి దానికి, ఎందుకంటే దేన్నో సొంతం చేసుకోవాలి అన్న ఈ కోరిక కలగడానికి కారణం మీలో ఎక్కడో మీ జీవితానుభవం అసంపూర్ణంగా ఉంది. మీలో ఎక్కడో ఒక విధమైన వెలితి ఉంది. మీ ప్రయత్నమంతా మీ జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలనే. దయచేసి అర్థం చేసుకోండి, మీ ప్రయత్నం ధనవంతులవ్వాలని కాదు, మీ ప్రయత్నం ఏదో సాధించాలని కాదు, మీ ప్రయత్నం దేన్నో వశం చేసుకోవాలని కాదు. ఇదే సమాధానం అన్నిటికీ వర్తిస్తుంది, దురాశకి, కోపానికి, ద్వేషానికి కూడా. ఇక్కడ మీ ప్రయత్నం ఇవి కాదు, మీ ప్రయత్నం వల్ల ఎలాగోలా పరిపూర్ణం కావాలి అని. ఆ మనిషిని ఐక్యం చేసుకోవడం ద్వారానో, లేక ఈ వ్యక్తిని చంపడం ద్వారానో, లేదా తనకున్న దాన్ని తీసుకోవడం ద్వారానో, లేదా అతన్ని సొంతం చేసుకోవడం ద్వారానో, ఏదో విధంగా మిమ్మల్ని సంపూర్ణంగా చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీలోని అసంపూర్ణత్వాన్ని మీరు భరించలేకపోతున్నారు. ఎంతగా ప్రయత్నిస్తారో ప్రయత్నించండి, ఆ విధంగా ఎక్కడికీ చేరుకోలేరు. నేను చెప్తున్నది ఏంటంటే, మీరు అన్నీ ప్రయత్నించండి, దురాశను ప్రయత్నించండి, వశం చేసుకోవటానికి ప్రయత్నించండి, మీరు ప్రేమను ప్రయత్నించండి, మోహాన్ని ప్రయత్నించండి, ఏది కావాలంటే అది ప్రయత్నించి చూడండి. దానివల్ల ఫలితం రావట్లేదని గ్రహించినప్పుడు వేరే దాన్ని ప్రయత్నించే విచక్షణ మీకుండాలి. ఏదైనా సరే పని చెయ్యకున్నా మీరు అదే చేస్తూ పోతూ ఉన్నారంటే అప్పుడు మీరు ఎవ్వరూ మార్చలేని మూర్ఖులని. అవునా? నా సలహా పాటించకండి, ముందేదైనా ప్రయత్నించండి. అది పనిచేస్తే ఆ మార్గంలో వెళ్ళండి, పని చేయకపోతే ఆ చెత్త వదిలేసి ఇంకేదైనా ప్రయత్నించండి, అంతేకదా? మీకే తెలుస్తుంది ఇవేవి పనిచేయవు, ఇవన్నీ మున్ముందు పనిచేస్తాయి అన్న భ్రాంతి కలిగిస్తాయంతే. కాని ఆ తర్వాత మోసం చేస్తాయి. గట్టి ప్రయత్నం చేసి చూడండి, ఏదో ఊరికే అలా ప్రయత్నించడం కాదు, సంపూర్ణంగా ప్రయత్నించండి. మీరు సంపూర్ణంగా ప్రయత్నిస్తే 24 గంటల్లో మీకే తెలుస్తుంది. కొంచెం కొంచెంగా పైపైన ప్రయత్నిస్తే అది తెలుసుకోవటానికి జన్మంతా పడుతుంది. అంటే 24 గుణాలు ఉంటే తెలుసుకోవడానికి 24 జన్మలు పడుతుంది. ఇది పనిచేయదు, ఇది పనిచేయదు, ఇది పనిచేయదు, ఇది పనిచేయదు అని. చాలా గట్టిగా ప్రయత్నిస్తే 24 గంటల్లో అది పనిచేయదని తెలిసిపోతుంది. మీ సమస్య ఏదైనా కానివ్వండి, దాన్ని పూర్తి స్థాయిలో చేసి చూడండి. 24 గంటల్లో తెలిసిపోతుంది దీనితో ప్రయోజనం లేదు, ఇది ఫలితం ఇవ్వదు అని. అది మీకు 100% స్పష్టమవుతుంది. ఒకసారి ఆ విషయం అర్థమయ్యాక, మీ మేధస్సుపై నాకు నమ్మకం ఉంది, నేను నమ్మే ఒక విషయం మేధస్సు. ఎందుకంటే జీవమే ఒక మేధస్సు. చెట్లు వికసిస్తున్నాయి, అది ఒక మేధస్సు. మీరు నడిచే ఈ భూమికి మేధస్సు ఉంది, మీరు పీల్చే గాలికి మేధస్సు ఉంది. జీవాన్ని చూసే ఒక విధానం ఏంటంటే, ఈ జీవం అణువణువున మేధస్సుతో నిండిపోయి ఉంది. దేన్నైతే మనం సృష్టి అంటున్నామో, సృష్టికర్త అంటున్నామో, అది ఒక అపారమైన మేధస్సు. అవునా? ప్రస్తుతానికి నమ్మగలిగింది అది ఒక్కటే. అయితే అది పనిచేసేది మీరు పూర్తి స్థాయిలో ప్రయత్నించినప్పుడే. ఊరికే అలా ప్రయత్నిస్తే అది మీకు అవాస్తవమైన సౌకర్యం, ఇంకా స్వాంతన భావనని కలిగిస్తుంది. జన్మంతా వీటితోనే గడిపేస్తారు. అది పనిచేయదని తెలుసు, కానీ కావాల్సిన తీక్షణత లేదంతే. అందుకని మీరు చేస్తున్నారని చెప్తున్న ఆ చెత్తను తీక్షణంగా సంపూర్ణంగా చేయండి. ఇట్టే ఒక్క రోజులోనే అది పనిచేయదని మీకు తెలిసిపోతుంది. అది పనిచెయ్యదు ఆ విషయం మీకు బోధపడినప్పుడు మీ ప్రయత్నాన్ని వేరేదానికి మారుస్తారనుకుంటున్నాను. తప్పంటారండి? ప్రయత్నం మారుస్తారని నేను నమ్మచ్చా? ఏదో పనిచేయడం లేదు, అది మీకు ఖచ్చితంగా తెలిసింది, అప్పుడు మారుస్తారు. సంతృప్తి, ఇంకా పరిపూర్ణత్వం అనేవి ఇది ఏదో పొందడం ద్వారా కలగవు. అది జరిగేది ఈ జీవం దాని లోతుల్లో నుంచి కూడా సజీవంగా ఉన్నప్పుడే. మీలోని సృష్టి మూలాన్ని చేరుకోగలిగినప్పుడే,
కేవలం దాన్ని స్పృశించినప్పుడే అంత బాగా అనిపిస్తుంది. ఇక అప్పుడు జీవితాన్ని ఫుట్బాల్ లాగా ఆడగలుగుతారు. మీరు కావాలనుకున్నప్పుడు ఆన్ అవుతారు, అవసరం లేనప్పుడు ఆఫ్ చేస్తారు, అంతే. అప్పుడు మీకు ఏది సమస్య అవ్వదు.